నమస్తే షర్మిళ భర్త బ్రదర్ అనిల్ కుమార్ ఆయన క్రిస్టియన్ ప్రతినిధులతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఇది విశాఖపట్నంలో తాజాగా జరిగింది ఇప్పుడు ఈ సమావేశం చాలా కీలకంగా మారినటువంటి పరిణామం ఎందుకంటే రానున్న ఎన్నికల్లో బ్రదర్ అనిల్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలి అని చాలా వర్గాల ప్రజలు ఆయన్ని ఆహ్వానించడం ఒక సందర్భంలో అయితే కొత్త పార్టీ పెట్టండి సార్ మీకు మేము సపోర్ట్ ఉంటాం అని చెప్పి కూడా ఆయన్ను అడగటం జరిగింది ఇలాంటి క్రమంలో గత సంవత్సరం క్రితం విజయవాడ విశాఖపట్నం అలాగే రాజమండ్రి ఏలూరు ఈ నాలుగు ప్రాంతాల్లో చాలామందితో ఆయన భేటీ అయ్యారు ముఖ్యంగా అందులో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గ ప్రజలు ఇప్పుడు తాజాగా జరిగినటువంటి సమావేశం అంటే కేవలం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి క్రిస్టియన్ సంఘాల ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వారితో కీలకమైనటువంటి భేటీ జరిగింది ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగినటువంటి ఈ సమావేశంలో చాలా కీలకమైనటువంటి అంశాలను చర్చించినట్లు మనకి సమాచారం అందుతుంది ప్రధానంగా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు అంటే వైఎస్ఆర్సిపి అధికారంలోకి రావటానికి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గ ప్రజలు ఎంతగానో సహకరించారు ఎన్నికలకు ముందు ఉన్నటువంటి ఆయన వైఖరి ఇప్పుడు లేదు మేము ఎన్నోసార్లు కలవడానికి ప్రయత్నం చేసాం అయినప్పటికీ ఆయన ఎక్కడా కూడా మమ్మల్ని ఆహ్వానించడానికి కానీ లేకపోతే మాతో మాట్లాడటానికి కానీ ఆయనకు తీరికే లేదు కాబట్టి ఇలాంటి సందర్భంలో ఈసారి జరగబోయే ఎన్నికల్లో మేము సచ్చినా సరే సపోర్ట్ చేయదలుచుకోలేదు కాబట్టి మీరు రండి ప్రత్యక్ష రాజకీయాల్లోకి మీరు రావాలి అని అనిల్ ఆయన్ని ఆహ్వానించినట్లు మనకు సమాచారం అందుతుంది చాలా కీలకమైనటువంటి భేటీ అనే చెప్పాలి ఎందుకంటే ఇప్పటికే రాష్ట్రంలో రాజకీయంగా ఎన్నో సమీకరణాలు మరెన్నో మార్పులు ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి షర్మిళ రాబోతున్నారు ఆవిడికి కాంగ్రెస్ బాధ్యతలు అప్పగిస్తారు ఇలాంటి ప్రచారం కూడా జరుగుతుంది అది వాస్తవంగా మరికొద్ది రోజుల్లోనే నిజం కాబోతుందని కూడా కాంగ్రెస్ వర్గాలే చెబుతున్నాయి ఇటువంటి సిచ్యువేషన్లో బ్రదర్ అనిల్ కుమార్ కూడా రాజకీయాల్లోకి వస్తే ఏ విధంగా ఉంటుంది ఇక్కడ ప్రధానంగా టార్గెట్ వైఎస్ఆర్సిపి దానికంటే ఇంకా డైరెక్ట్గా చెప్పాలంటే టార్గెట్ జగన్ ఆ విధంగానే ముందుకు వెళ్తున్నారు కొంతమంది దానిలో భాగంగానే ఈ భేటీ జరిగింది ఎందుకనంటే ఇప్పటికే వైఎస్ఆర్సిపిపై ప్రధానంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద అనేక రకాలుగా అసంతృప్తి నిరసన ఎవరికి కూడా ఆయన తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదు ఎన్నికల ముందు ఎన్నో ప్రామిసులు చేశారు క్రిస్టియన్ సంఘాల ప్రతినిధులకి అవి ఎక్కడా నిలబెట్టుకోలేదు కాబట్టి మేము ఈసారి వైఎస్ఆర్సిపికి సపోర్ట్ చేయదలుచుకోలేదు మీరు ఏ పార్టీలో అయినా ఉండండి మీకు సపోర్ట్ చేస్తాం అని చెప్పి ఆయనకు ఒక ప్రతిపాదన పెట్టారు ఇది చాలా కీలకంగా మారింది అయితే షర్మిలా గనుక కాంగ్రెస్ పార్టీలో ఉంటే బ్రదర్ అనిల్ కుమార్ కూడా కాంగ్రెస్లోనే కీలకం కాబోతున్నారు అనే ప్రచారం కూడా గత కొద్ది రోజుల నుంచి జరుగుతుంది వారిద్దరే కాదు వైఎస్ వివేకానందరెడ్డి కూతురు సునీతారెడ్డి కూడా వేలబాటలోనే కాంగ్రెస్ పార్టీలో కీలకం కాబోతున్నారు అని చెప్పి ఇప్పటికే తులసిరెడ్డి ఒక బాంబు పేల్చారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో రాజకీయంగా పెను మార్పులు రాబోతున్నాయి కేంద్రంలో కూడా మార్పులు రాబోతున్నాయి కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో షర్మిలాను కూడా ఆహ్వానిస్తున్నారు కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులు ముఖ్యంగా ఆవిడొస్తేనే మాకు కేడర్ మరింత బలోపేతం అవుతుంది ఆవిడికి మా సహకారం ఉంటుంది ప్రతి విషయంలో మేము కోఆపరేట్ చేస్తాం కాబట్టి ఆవిడ పార్టీకి అవసరం అని చెప్పి ఇప్పటికే కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్పై ప్రత్యేకమైనటువంటి గురి పెట్టింది మొన్న కర్ణాటక ఎన్నికల్లో నిన్న తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది ఇక ఆంధ్రప్రదేశ్లో కూడా మన పాగా ఉండాలి అంటే మన జెండా ఎగరవేయాలి ఖచ్చితంగా ఒక మార్పు అనేది తీసుకురావాలి దానికి కలిసి వచ్చే అంశం ఇక్కడ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అలాగే కాంగ్రెస్ పార్టీ నుంచి షర్మిలా ఉంటే కనుక చాలా కీలకంగా మారబోతుంది ఈ నేపథ్యంలో మళ్ళీ బ్రదర్ అనిల్ ఆయన ఎంట్రీ చాలా చాలా కీలకంగా మారేటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది మొత్తానికి తాజాగా జరిగినటువంటి భేటీలో చాలా ముఖ్యమైనటువంటి అంశాల మీద ప్రస్తావించినట్లు కాబట్టి ఆయన కూడా త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేయటానికి కూడా ఓకే అన్నట్లు కూడా మనకు సమాచారం అందుతుంది మొత్తానికి చూడాలి చాలా అనూహ్య పరిణామాలు రకరకాల మార్పులు చేర్పులు చాలా జరుగుతాయి